అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రంలో వకారము అన్న బీజమంత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం ఇది హనుమాన్ గాయత్రి బీజమంత్రం శక్తి కావాలి ప్రధానంగా మానవ జాతి దివ్యమైనటువంటి శక్తితో విరాజిల్లాలి శారీరక శక్తి మానసిక శక్తి ఆత్మశక్తి అన్ని రకాల శక్తులతో మానవ జాతి ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుందాం హనుమంతుని చూచినప్పుడు హనుమంతుడు దృఢమైన శరీరంతో దృఢమైనటువంటి అంతరంగంతో దృఢమైన ఆత్మశక్తితో చాలా తేజస్విగా దైవశక్తితో ప్రకాశిస్తూ ఉంటారు అలాంటి శక్తితో మానవ జాతి అలాంటి దారుణ్యాన్ని శక్తిని ఆత్మబలాన్ని పొందాలని మనం కోరుకుంటూ ఈ హనుమంతుని యొక్క గాయత్రి మంత్రాన్ని చెప్పుకుందాం ఎప్పుడు మన శరీరం చాలా బలహీనంగా ఉంటుందో మన ఆలోచనలు కూడా బలహీనంగా ఉంటాయి మన ఆలోచనలు మన శరీరం రెండూ బలహీనంగా ఉన్నప్పుడు మనం అద్భుతమైనటువంటి కార్యాలు జీవితంలో ఏమీ సాధించలేం ఎప్పుడైతే బలహీనత ఉంటుందో ధైర్యం అస్సలు ఉండదు పిరికితనం చోటు చేసుకుంటుంది భయం కలుగుతుంది శారీరకమైన బలహీనత వలన మానసికమైనటువంటి బలహీనత వలన ప్రతిదానికి సందేహంగా నిలబడిపోతూ ఉంటారు వెళ్దామా వద్దా ఈ పని చేస్తామా వద్దా ఇలాగా ఈ సంశయంతోనే జీవితకాలం అలాగ వృధా అయిపోతుంది ధైర్యం కావాలి సింహ సదృశ్యమైనటువంటి ధైర్యం కావాలి అలాంటి బలంతో మనిషి విరాచిల్లాలి సింహ సదృశ్యమైనటువంటి మనోబలం కావాలి సింహ సదృశ్యమైనటువంటి శారీరక బలం కావాలి అలాంటి ఆత్మ బలం కావాలి ఈ బలాలన్నిటినీ ప్రసాదించేది గాయత్రి మంత్రం దైవ ప్రార్థన దైవ ధ్యానం అద్భుతమైనటువంటి సింహ పరాక్రమ సదృశ్యమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తుంది దైవ ధ్యానం అలాంటి శక్తినిస్తుంది ధైర్యంతో ఉండాలి శక్తితో ఉండాలి యువత ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైనటువంటి యువతే దేశానికి చాలా ప్రధానంగా ఉపయుక్తమవుతుంది ఈరోజు యువత అంతా మెంటల్ డిప్రెషన్లో ఉన్నాము యువతరంలో ఎవరినన్నా చూడండి చాలా దిగులుగా మాకు డిప్రెషన్ వచ్చింది మేము మందులు తీసుకుంటున్నాము అందరూ డిప్రెషన్లో ఉంటే దేశం యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడండి ప్రపంచ భవిష్యత్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి అందువలన అతిగా నిద్రించినా కూడా అనారోగ్యం కలుగుతుంది అనారోగ్యాలు ఈ నిద్ర ఈ సోమరితనం ఇవన్నీ ఎలా మనం పోగొట్టుకోగలం వేకుజామున ఐదు గంటలకు నిద్రలేయండి ఇది నిజంగా అసలు కష్టమైన పని కానే కాదు ఐదు గంటలకు నిద్రలేచి సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి ఈ సూర్య నమస్కారాల వలన శారీరకంగా మంచి వ్యాయామం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది తేజస్సు కలుగుతుంది ఆత్మశక్తి మానసిక బలం ఇవన్నీ మీ హృదయంలో పెంపొందుతాయి అనేక రకాలైనటువంటి బలహీనతలు సోమరతనం అతి నిద్ర అన్ని శరీరంలో నుంచి వెళ్ళిపోతాయి అనారోగ్యాలు మీ దరిచేరు అనారోగ్యం లేనటువంటి మానవ జాతి మనకు కావాలి అనేక వ్యాధులతో బలహీనతలతో అనేక రకాలైనటువంటి అవగుణాలతో మనం ఉన్నప్పుడు మన మానవ జాతి బలిష్టంగా ఎలా ఉంటుందో మీరే చెప్పండి అందుకే హనుమంతుడు ఆరోగ్యంలో శారీరకమైనటువంటి శక్తిలో మానసికమైనటువంటి శక్తిలో ఆత్మ బలంలో యువకులందరికీ ఆదర్శం కావాలి సమస్త యువతరానికి అంతటికీ ఆదర్శం కావాలి ఇది బాలులకే కాదు బాలికలకు కూడా అన్వయించబడుతుంది సర్వసాధారణంగా నాకు ఎవ్వరూ లేరు నాకు ఏ సహాయం లేదంటూ మనుషులు వాపోతూ ఏడుస్తూ ఉంటారు వెంటనే ఈ రెండు భావాలను మీరు అవతల పారేయండి మీరు వెంటనే అవతల పారేయండి ఈ రెండు భావాలని నాకు ఎవ్వరూ లేరు అనకండి అలా అనకండి నాకు ఏ సహాయం లేదు అనకండి మన చుట్టూ సమాజంలో మన కోసం ఎంతోమంది ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉన్నారు మనం ఇలా మాట్లాడడం వల్ల మనకి ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళను ఏమీ చేయనటువంటి వారిగా చేస్తున్న వాళ్ళం అవుతున్నాం మన వాళ్ళ నుంచి ఎన్నో సహాయాలు పొందుతూ కూడా ఎన్నో సేవలు పొందుతూ కూడా నాకు ఎవ్వరూ లేరు అంటే ఆ సహాయాలన్నీ మనం తీసుకొని కూడా కృతజ్ఞత లేనటువంటి వాళ్ళుగా మిగిలిపోతున్నాం నాకు ఏ సహాయం లేదంటే ఎలా చెప్పగలం ఎంతమంది మనకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు అందువల్ల కృతజ్ఞత కావాలి మనం దీన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఈ రెండు భావాలు మీరు విడిచిపెట్టాలి ఒకటి నాకు ఎవరు లేరు అన్నటువంటిది రెండవది నాకే సహాయం లేదు అన్నటువంటి భావాల్ని మనం విడిచిపెట్టాలి ఉత్తమ మానవ సమాజం కావాలి అంటే మానవ సమాజం శక్తితో తరంగితం కావాలి అంటే దేశంలో ప్రగతి రావాలి అంటే ఆరోగ్యం ప్రధానమైనటువంటిది ఆత్మశక్తి ప్రధానమైనటువంటిది శారీరకమైనటువంటి శక్తి ప్రధానమైనటువంటిది మేధస్సు పెరిగేందుకు ఆరోగ్యం కలిగేందుకు దృఢమైనటువంటి శరీరాలు కలిగేందుకు మనస్సులో ఉన్నటువంటి వికృత భావాలన్నీ అణిగిపోయేందుకు ప్రాతకాలంలో మీరు చేసేటువంటి సూర్య నమస్కారాలు మీకు మంచి ఆరోగ్యాన్ని దృఢమైనటువంటి ఆత్మబలాన్ని శక్తిని ఆత్మ సౌందర్యాన్ని ప్రసాదిస్తాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు మనం హనుమంతుడిలాగా మనం కూడా సేవ చేయాలనుకుంటాం సేవ ఎలా చేయాలి సేవకు హనుమంతునితో సమానమైనటువంటి వాళ్ళు మనకి ఇంకెక్కడ కనపడరు నిష్కామ సేవకు ప్రతిరూపమే హనుమంతుడు నిష్కామ సేవ స్వరూపుడే హనుమంతుడు మనం కూడా సమాజంలో సేవ చేయాలనుకుంటాం మన సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని దురాచారాలు ఉన్నాయి కొన్ని కొన్ని మరీ అమాయకమైనటువంటి నమ్మకాలు కొన్ని ఉన్నాయి చాలా అమాయకత్వం ఉంది వీటన్నిటిని విసుక్కుంటూ కోపంతో తిట్టుకుంటూ మనం సేవ చేయలేం సేవ చేసే వాళ్ళకు మొట్టమొదట కావలసినటువంటి ప్రధాన లక్షణం సహనం ఓర్పు ఓర్పు సహనం లేకుండా ఎవరైనా సేవారంగంలోకి వస్తే పూర్తిగా అపజీవం సాధించాల్సి వస్తుంది మొట్టమొదట కావలసినటువంటిది మనకు బాగా సహనం కావాలి చాలా చాలా ఓర్పు కావాలి ఈ రెండు మన దగ్గర లేనప్పుడు సేవ మాట ఎత్తకుండా ఉండడం మంచిది ఎందుకంటే సేవ కావాలి సమాజాన్ని సేవించాలి అంటే కోపంతో మనం ఎదుటి వాళ్ళకి సేవలు చేయలేం అహంకారంతో మనం సేవ చేయలేం హనుమంతుడు ఎలా చేస్తున్నాడు చూడండి రాత్రికి రాత్రి సంజీవ పర్వతాన్ని తీసుకురావాలని చెప్పారు రాత్రికి రాత్రి హిమాలయ పర్వతాలకు వెళ్ళి సంజీవ పర్వతం తీసుకొని వచ్చి లక్ష్మణ్ని బ్రతికించాలంటే అది చిన్న విషయం కాదు కానీ ఆ పని చేసేందుకు ఓర్పు కావాలి చాలా సహనం కావాలి శారీరక శక్తి కావాలి మానసిక శక్తి కూడా కావాలి ఆ పని మీద వెళ్ళేటప్పుడు అనేక అవరోధాలు హనుమంతుడు దారి మధ్యలో ఎదుర్కొంటాడు వాటన్నిటిని అవలీలగా నెట్టివేస్తూ వాటి మీద అసలు దృష్టే ఉంచకుండా తన లక్ష్యం మీద మాత్రం దృష్టిని ఉంచారు అది ఈరోజు మన యువత అందరికీ ఆదర్శం కావాలి లక్ష్యం మీద ఫోకసింగ్ ఉండదు చాలా సందర్భాల్లో ఒక పని చేసేటప్పుడు చెదిరిపోతూ ఉంటారు ఈ పని ఆ పని ఆ పని చేస్తూ కొంచెంసేపు విడిచిపెట్టడం మధ్యలో ఈ పనికి రావడం ఈ పని చేస్తూ ఆ పని వెళ్ళడం ఏ పనికి న్యాయం చేయలేకపోతూ ఉంటారు అందువల్ల ఇది ఫోకసింగ్ అంటారు అర్జునుడికి అలాంటిది ఉండేది అందుకే ఏం కనపడుతుందంటే పక్షి కన్ను మాత్రమే కనపడుతుంది అంటాడు చెట్టు ఆకులు కనపడడం లేదంటే కనపడడం లేదు అన్నాడు లక్ష్యం మీద దృష్టి ఉండేటువంటి వ్యక్తికి తన లక్ష్యమే గోచరిస్తుంది కానీ రకరకాలుగా ఉన్నటువంటివి గోచరించం ఇది ప్రధానంగా మనం మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో మనకు గోచరిస్తుంది ఫోకసింగ్ కావాలి మనం ఏ పని మీద వెళుతున్నామో ఆ పని మీద మనకు దృష్టి అధికంగా ఉన్నప్పుడు మనకు దారి మధ్యలో వచ్చినటువంటి అవరోధాలు అసలు మనల్ని ఏమీ చెయ్యలేవు అందుకే ఈ అవరోధాలను అధిగమించేటువంటి ఆత్మ బలం కావాలి ఆత్మ నిగ్రహం కావాలి సహనం కావాలి ఓర్పు కావాలి కొన్నిసార్లు చాలా కష్టంతో కూడిన పనులు కూడా మనం చేయవలసి వస్తుంది చాలా కష్టం ఉంటుంది పనులలో దానికి ఎంతో చిత్తశుద్ధి కావాలి ఎంతో ఓర్పు కావాలి అందరి మనసులు ఒకలాగా ఉండవు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు భిన్న భిన్న మనస్తత్వాలతో కూడి పని చేసేటప్పుడు వాళ్ళని నొప్పించకుండా ఆ పనిని మనం మిక్కిలి చాకచక్యంతో మంచిగా చేసుకోవలసి ఉంటుంది అందుకే హనుమంతునికి ఉన్నటువంటి శక్తి మనకు కావాలి అటువంటి ఓర్పు నేర్పు కావాలి లంకకు వెళ్ళేటప్పుడు మహేంద్రవగిరి పర్వతం మీద నుంచి హనుమంతుడు ఆ మార్గం మధ్యలో మైనాకుడు అనేటువంటి ఒక పెద్ద పర్వతం అడ్డు వస్తుంది ఆ పర్వతం తన మీద విశ్రాంతి తీసుకోమని ప్రార్థించినప్పుడు ఇప్పుడు విశ్రాంతి తీసుకునేదానికి సమయం లేదు నాకు ముఖ్యమైన పని మీద వెళుతున్నాను అంటూ ఆ పర్వతాన్ని కేవలం తన హస్తంతో స్పృశించి ఆతిథ్యాన్ని మృదువుగా తిరస్కరించి వెళ్ళిపోతాడు హనుమంతుడు మనం కూడా దారిలో ఏదో ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చూసి రండి కూర్చోండి ఈ పని చేయండి ఆ పని చేయండి అంటూ పిలిచినప్పుడు నన్ను ఏం చేయమంటారు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు పిలిచారు వెళ్ళాల్సి వచ్చింది అందువలన సకాలంలో ఈ పని చేయలేకపోయాను అని చెప్పడం పొరపాటు అవుతుంది ఈ మైనాకుడు హనుమంతుని యొక్క దృష్టాంతం మన మనసులో ఉన్నప్పుడు మన లక్ష్యాన్ని మనం చెదిరిపోకుండా మనం కార్యసిద్ధిని సాధించగలము అన్నటువంటిది ఇది సూచిస్తూ ఉంది అందుకే సేవ చెయ్యాలి అంటే సేవకులకు చాలా చిత్తశుద్ధి ఉండాలి అంతరంగం గొప్పదిగా ఉండాలి వాళ్ళ హృదయంలో శ్రేష్టమైనటువంటి వాతావరణం ఉండాలి వాళ్ళ హృదయంలో ఈ ముళ్ళు లాంటి ఈ కోపాలు ఈ తొందరపాటుతనాలు మాట పొరపాటుగా జారిపోవడం నోటికొచ్చినట్లుగా మాట్లాడడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వాళ్ళు నిజమైనటువంటి ఉత్తమ సేవను అందించలేకపోతారు సేవ చేయాలని అందరికీ ఉంటుంది కానీ శ్రేష్టమైనటువంటి వాతావరణం హృదయంలో ఉండాలి ఆ శ్రేష్టమైన వాతావరణమే సహనం శాంతం ధర్మభావన విచక్షణ సమయస్ఫూర్తి జ్ఞానం వివేకం ఆత్మశక్తి మనోనిగ్రహం ఈ ఉత్తమ లక్షణాలన్నీ కలిసి మన హృదయానికి ఒక శ్రేష్ట వాతావరణాన్ని ప్రసాదిస్తాయి అటువంటి శ్రేష్ఠ వాతావరణం మన హృదయంలో ఉన్నప్పుడు దాన్ని చిత్తశుద్ధి కలిగిన హృదయం అంటారు చిత్తశుద్ధి కలిగిన హృదయంతో మీరు చేసే చిన్న సేవ కూడా చాలామందికి ఎంతో గొప్పగా ఉపయుక్తమవుతుంది ఎంతో ఉపయుక్తమవుతుంది నేను చేశాను నేను చేశాను నన్ను గుర్తించలేదనే భావన రాకుండా హృదయపూర్వకంగా ఈ సేవను చేసే మహాభాగ్యం మనకు లభిస్తుంది అని ఆత్మానందంతో సేవకులు నిజంగా ఆనందిస్తారు అటువంటి సేవా భాగ్యం మనకు లభించింది కదా ఇటువంటి సేవ మనకు దొరుకుతుందా ఎంత పుణ్యం చేస్తే మానవ సేవ మనకు లభించింది అనేటువంటి ఆ సహృద్భావన మనకు కలుగుతుంది అలా కలిగేందుకు మన హృదయంలో చిత్తశుద్ధి ఉండాలి బలహీనమైనటువంటి మనస్తో బలహీనమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం బలహీనమైనటువంటి శరీరంతో శారీరకంగా ఏ పని చేయలేకుండా అలసిపోతూ ఉంటాం శారీరక కష్టం చేయడం చాలామందికి అసలు ఇష్టం ఉండదు కూర్చొని చేసే పని చాలామందికి ఇష్టం శారీరకంగా కష్టపడాలంటే చాలామందికి చాలా ఇష్టతగా ఉంటుంది ఎందుకు చేయాలి మనం శారీరక కష్టం అనుకుంటారు శారీరకంగా ఎప్పుడైతే మీరు కష్టపడతారో మీ శరీరం చాలా నిర్మలంగా ఉంటుంది మీరు శ్రమిక జీవులను చూడండి ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు పొలాల్లో పనిచేసేవాళ్ళు రోడ్ల పనులు చేసేవాళ్ళు భవన నిర్మాణంలో ఉప ఉపయోగపడేవాళ్ళు వడ్రంగి పనిచేసే వాళ్ళు రకరకాల పనులు చేస్తూ ఉంటారు చేతి వృత్తుల పనులు చేసే వాళ్ళందరూ కూడా శారీరకంగా చాలా కష్టపడుతూ ఉంటారు చాలా బరువులు మోస్తూ ఉంటారు వాళ్ళ హృదయం చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది దినం నుంచి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూలీ పని చేసే వ్యక్తి తనకు వచ్చేటువంటి వంద రూపాయలకో నూట యాభై రూపాయలకో ఎవరిని మోసం చేసేది ఏమీ ఉండదు చాలా మంచి మనసుతో నిర్మల హృదయంతో ఉంటారు శారీరకమైనటువంటి కష్టం శరీరానికి మానసిక ఒత్తిడి లేకుండా చేస్తుంది నిర్మల అంతఃకరణాన్ని ఇస్తుంది పవిత్రతని ఇస్తుంది శ్రమజీవులందరూ చాలా వరకు నిర్మలంగా ఉంటారు వాళ్ళలో కొంతమంది కొన్ని పొరపాట్లు చేయవచ్చు కానీ మనం ప్రధానంగా చాలామందిని చూచినప్పుడు చాలా నిర్మలంగా ఉంటారు వాళ్ళ మాటలు చాలా స్వచ్ఛంగా పవిత్ర భావాలతో ఉంటాయి కపటాలు ఇటువంటివి వంచనలు వాళ్ళకి తెలియదు చాలా స్వచ్ఛంగా చాలా పవిత్రంగా ఉంటారు అలాగ శ్రమ చేస్తూ ఉంటారు అనేక రంగాల్లో అందువల్ల శారీరక శ్రమ మనం కూడా చేసినప్పుడు నిర్మలత్వం కలుగుతుంది అందుకని నడవండి మీరు బాగా నడవండి పనులు చేయండి ఇంట్లో పనులన్నీ చేసుకోండి ఏ పని మీద కూడా ఒకరి మీద ఆధారపడకుండా ఉండండి ఈ ఆధారపడడం అనేటువంటిది ఇంట్లోనే మనకు ప్రారంభమవుతుంది ప్రతి చిన్న పనికి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ ఆ పని మనకు వాళ్ళ సకాలంలో అందించలేనప్పుడు వాళ్ళని కోపంతో తిట్టడం ఇంటి వాతావరణం అంతా చాలా ఈ కోపతాపాలతో ఒక వికృతమైనటువంటి వాతావరణం తయారవుతుంది ఆ ఇంట్లో శాంతిగా ఉండదు అదే మనకు బయటకు వెళ్ళిన తర్వాత కూడా అలవాటు అవుతుంది మనకు గవర్నమెంట్ ఏం చేయలేదు ప్రభుత్వం మాకేం చేయలేదు మాకేం చేయలేదు అంటూ అలాగా మనం చాలా వేదన చెందుతూ ఉంటాం ఇది బాగా పొరపాటు అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు నాకేం చేయలేదు ప్రభుత్వం నాకేం చేయలేదు ఇలా అనుకుంటూ ఉండడం కంటే మన కాళ్ళ మీద మనం స్వయంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి ఎంతవరకు ఎవరు మనకు ఎదుటి వాళ్ళు చేస్తారు మీరు కూడా ఆలోచించండి ఎందుకు వాళ్ళు మనకు చెయ్యాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనమే ఒక మహావృక్షంగా ఎదగాలి మనం ఎంతోమందికి సేవ చేయాలి ఇది ఈ భావన మన హృదయంలోకి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మనకేం చేయలేదు దేశం కానీ ప్రభుత్వం కానీ ఎవరు మనకేం చేయలేదు అనేటువంటి వేదన మనకు ఉండదు ఆ అపోహ మన హృదయంలోంచి తొలగిపోతుంది మనంతటా మనం ఎదగాలి మనంతట మనం శక్తివంతులం కావాలి ఎంత ఎదగాలి హనుమంతుడు అప్పుడప్పుడు తన శరీరాన్ని పెద్ద శరీరంగా చేసి విశ్వరూపాన్ని లాంటి చూపిస్తూ ఉంటాడు అలాగే ఎదగాలి మనిషి జీవితంలో అంత ఉన్నత శిఖరాలకు ఎదగాలి తానే ఇంకొకరికి ఆలంబన కావాలి ఒకరి దగ్గరకు వెళ్ళి నాకు సహాయం చేయలేదు నాకు ఎవ్వరూ ఏ సహాయం చేయడం లేదు ప్రభుత్వం మాకేం సహాయం చేయడం లేదు అనేటువంటి మాటను కూడా మనం వదిలేద్దాం ఈ మాటను పూర్తిగా వదిలేద్దాం మన గ్రామంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన గ్రామానికి మనమే సేవ చేసుకుందాం అక్కడ ఉన్న రోడ్లు మనమే వేసుకుందాం అక్కడ బాగా పచ్చదనం వచ్చే విధంగా చెట్లు నాటవచ్చు మన గ్రామాల్లో యువతరం చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ చేత ఆ గ్రామానికి పరిశుద్ధ కార్యక్రమం చెట్లు నాటేటువంటిది రోడ్లు వేసుకునేటువంటిది బావులు దొవ్వించుకోవడం ఆ గ్రామానికి ఏదేది అవసరమో అందరం సంతోషంగా మనం అలాగ చేసుకోవచ్చు అప్పుడు మనం ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడనక్కర్లేదు ప్రభుత్వానికే మనం ఇంకా సేవ చేయవచ్చు మన దేశానికి మనం ఎంతో సేవ చేయవచ్చు ఎంతో ఎదగవచ్చు అందుకని హనుమంతుడు తన యొక్క శరీరాన్ని ఎంతో ఎత్తుగా పెంచి అద్భుతమైనటువంటి తన విశ్వరూపాన్ని ఎలాగ చూపిస్తాడో ప్రతి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి దైవశక్తిని వెలికి తీయాలి తనలో ఉన్నటువంటి ఆత్మబలాన్ని అలాగా వెలికి తీయాలి తనలో ఉన్నటువంటి చైతన్య శక్తులన్నిటినీ తాను ఉపయోగించుకొని తన జీవితానికి ఉపయుక్తమయ్యే విధంగా చూసుకోవాలి అలా చేయాలన్నటువంటిది హనుమంతుని జీవితంలో మనకు ఆదర్శంగా గోచరిస్తుంది అంతేకాని ప్రభుత్వం మాకేం చేయలేదు మాకు ఎవ్వరు మా బంధువులు మాకు ఏ సహాయం లేదు నాకు ఎవ్వరూ లేరు నాకు ఏ సహాయం లేదనేటువంటి మాటలు అవి మనం వాటి నుంచి విముక్తి మనకు రావాలి అవి మనల్ని బంధించేస్తున్నాయి ఆ మాటలు ఆ భావాలు మనల్ని బంధించేస్తున్నాయి ఆ బంధనం నుంచి మనకు విమోచనం కావాలి ఈ భావాలన్నీ ఈ అపోహలు ఈ యొక్క వేదనాపూరితమైన భావాల నుంచి మనకు విమోచనం కావాలి నాకు నేను కష్టపడాలి నేను కష్టపడి పనిచేయాలి నా కష్టార్జితాన్ని నేను తినాలి అక్రమంగా వచ్చినటువంటిది నాకు వద్దు అన్నటువంటి భావన కావాలి నేనే ఇంకా ఎదుటి వాళ్ళకి పెట్టాలి నా నుంచి ఎదుటి వాళ్ళకి సహాయం కావాలి ఈ భావన శ్రేష్టతరమైనటువంటి హృదయాన్ని మనకు ప్రసాదిస్తుంది ఇందాక మనకు మాట మాట చెప్పుకున్నాం చిత్తశుద్ధి అనేది చిత్తశుద్ధి అంటే శ్రేష్టమైనటువంటి వాతావరణం మన అంతరంగంలో కలిగి ఉండడం చాలా శ్రేష్టమైనటువంటిది ఆ వాతావరణం ఒకరు నాకొచ్చి సహాయం చెయ్యాలి అనుకోవడం కంటే నేను ఎవరికైనా సేవ చెయ్యాలి ఆ సేవ చేసే ముందర ఎలాగా ఉండాలి అన్నప్పుడు సేవ చేసేందుకు పరిస్థితులు మన చుట్టూ ఉన్నటువంటివి చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మనం చెప్పుకున్నాం సమాజంలో ఇంకా చాలా దురాచారాలు ఉన్నాయి కొన్ని అవన్నీ తెలియకుండా లేనందువలన కొన్ని కొన్ని రకాలైనటువంటి అమాయకపు నమ్మకాలు వీటిల్లో చిక్కి ఉన్నారు ఇలాంటి సమాజంలోకి వెళ్ళి సేవ చేసేందుకు చాలా ధైర్యం కావాలి ఇది ఏదో మార్చి మనుషుల్ని మార్చి అలాగ ఇలాగ మాటలు చెప్పడం వాళ్ళకేదో కొంత ధనం ఇవ్వడం కాదు కదా సమాజంలో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు రూపొందాలి ఉన్నతమైనటువంటి వ్యక్తులు రూపొందాలి అన్ని వర్గాల్లో నుంచి కూడా అలాంటి వ్యక్తులు రావాలి అన్ని వర్గాల్లోంచి చతురాశ్రమాలలోంచి అలాంటి వ్యక్తులు రావాలి సేవలో మనం చాలా రకాలైనటువంటి ఫోర్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఒత్తిడిలు ఎదుర్కోవాల్సి వస్తుంది సేవను మన హృదయాలకు మనం స్వాగతించుకోవాలి నేను సేవ చేయాలి నేను నిజంగా సేవ చేయాలి పేరు కోసం నేను చేయకూడదు ఒక చూడాలని నేను చేసేది కాదు ఈ సేవ నాకు కావాలి నాకు నేను సేవ చేసుకోవాలి ఉద్ధరైన నా పనులన్నీ నేను చేసుకోవాలి నేను ఎవరి మీద ఆధారపడకూడదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఒకరి నుంచి నేను ఏ సహాయం చేతులు చాపి అడగకూడదు నా చేతులు ఎప్పుడు ఎదుటి వాళ్ళకి సేవ చేసే విధంగా ఉండాలి అంటూ సేవను మనకు మనం స్వాగతించుకోవాలి ఎవరికైనా ఎప్పుడైనా ఆపద కలిగినప్పుడు శ్రీరామచంద్రునికి ఆపద కలిగినప్పుడు హనుమంతుడు ఆ ముద్రికను తీసుకొని బయలుదేరి సీతమ్మ దర్శనం చేసి దృష్టివాతు సీత అంటూ సీతమ్మ సందేశాన్ని రాగానే శ్రీరామచంద్రునికి ఆ సందేశాన్ని తెలియజేసి ఆయన హృదయానికి శాంతినిచ్చాడు అది గొప్ప సేవ కదా చాలా గొప్ప సేవ సీతమ్మ లంకలో చాలా వేదనాభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లంకకు వెళ్ళి తన జడతో ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఉంటుంది సీతమ్మ తల్లి ఆ సీతమ్మ తల్లికి రామకథను వినిపించి చాలా వినయంగా మర్యాదగా తను మహాభక్తుడనంటూ తనని తాను ప్రకటించుకోకుండా రామునికి తాను చాలా గొప్ప సేవకుడునంటూ అలాగా ప్రకటించుకోకుండా ఓ సీతమ్మ నీలాగా రాముని ప్రేమించగలిగే వాళ్ళు ఎవరన్నారమ్మా నీ ముందు నేను ఎంతమ్మా అంటూ ఆ వినయాన్ని ప్రకటించాడు హనుమంతుడు సీతమ్మ నీ ముందు నేను ఎంతటి వాడనమ్మ రాముని హృదయంలో ఉండేందుకు నీవు మహాభక్తురాలు నిరంతరం రామనామ స్మరణంతో నీవు నిరంతరం నీ హృదయం అలాగ పొంగిపోతూ ఉంటుంది నీ భక్తి ముందు మా అందరి భక్తి ఏ పాటిదమ్మా అంటాడు హనుమంతుడు అలాంటి వినయశీని సీతమ్మకు ఆపదలో ఉన్న సీతమ్మకు రామనామాన్ని వినిపించి రామకథను వినిపించి మనసుకు సాంతవన కలిగించినటువంటి వాడు సేవన ఆర్హంగా చేశాడు హనుమంతుడు భరతుడు ప్రాయోపవేశం చేస్తున్నప్పుడు ఆ ప్రాయోపవేశం నుంచి విముఖతను కలిగించి రామదర్శనం కోసం నిరీక్షించే విధంగా చేసినటువంటి వాడు హనుమంతుడు మృత్యువులకు వెళ్ళబోతున్నటువంటి భరతునకు ఒక విధంగా ప్రాణదాత అని చెప్పుకోవచ్చు అలాగే జానకి ప్రాణదాత అని చెప్పుకోవచ్చు ఇంకా హనుమంతుడు దాదాపు ఒక స్థితిలో ఉన్నాడు అంటే స్థితి లాంటిది అనుకోవచ్చు దాన్ని అటువంటి స్థితిలో ఉన్నటువంటి లక్ష్మణుని కోసం ఎక్కడో హిమాలయ పర్వతాలకు ఎగిరి వెళ్ళి రాత్రికి రాత్రి ఆ సంజీవ పర్వతం తీసుకొని వచ్చి తక్కిన వానరులందరినీ కూడా బ్రతికించి ఇంతమందికి ప్రాణదానం చేసిన హనుమంతుడు ఒక్క మాట కూడా ఏమి చెప్పడు వినయంగా వెనక కూర్చొని ఉంటాడు వినయంగా వెనక కూర్చొని ఉంటాడు నేను అది చేశాను ఇది చేశాను నా వల్లనే మీరందరూ బ్రతికారు లక్ష్మణ నేను లేకపోతే నువ్వేమైపోయి ఉండేవాడో ఒకవేళ మర్చిపోతారేమోనని జ్ఞాపకం చేస్తుంటారు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు అలాంటి వ్యక్తిత్వం కాదు హనుమంతుడిది అసమానమైనటువంటిది ఆ వ్యక్తిత్వం అసాధారణమైనటువంటిది ఆ వ్యక్తిత్వం ఇట్టిది అని వర్ణించడానికి సాధ్యంగా అనేటువంటిది ఆ వ్యక్తిత్వం ఒక్క మాట కూడా అనవసరమైనటువంటి మాట మాట్లాడడు మొదటే మనం చెప్పుకున్నాం కదా రామచంద్ర భగవానుడు అంతటి వాడే మెచ్చుకునేటువంటి వాక్ సంపద కలిగినటువంటి వాడు హనుమంతుడు అందువల్ల అనవసరమైనటువంటి మాట ఒక్కటి కూడా ఆయన నోటి నుంచి రానే రాదు దివ్య పురుషుడు అసమానమైనటువంటి ధైర్యం శక్తి ఆత్మబలం జ్ఞాన సంపద ఇవన్నీ కలిగినటువంటి హనుమంతునితో ఎవరు సాటినటువంటి వారు ఎన్నో చేస్తున్నప్పటికీ హనుమంతుడు నేను చేస్తున్నాను ఇదంతా అన్న మాట మాత్రం హనుమంతుని నోట్లో ఎక్కడా మనకు రాదు ఎక్కడ ప్రవర్తనలో కూడా మనకు గోచరించదు ఎక్కడైనా ఎవరైనా పొగడడానికి వచ్చినా కూడా హనుమంతుడు దానిని ఇష్టపడడు తాను ఎక్కడో వెనక కూర్చొని ఉంటాడు దూరంగా ఉంటాడు శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆ పవిత్ర పాదాలను దర్శిస్తూ ఉంటాడు ఆ పాదాలే తనకు నిధి అనుకుంటాడు భగవంతుడే మనకు నిధి అనుకొని ఇలాంటి నిస్వార్థ భావంతో ఇలాంటి శక్తితో ఇలాంటి ఆత్మవిశ్వాసంతో నైతిక శక్తితో ఆత్మబలంతో మనం కూడా ఈ ప్రపంచాన్ని సేవించాలి అలా సేవించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను ఏ పని చేస్తున్నాము అన్నటువంటి దానికంటే ఆ పనిని ఎంత శ్రేష్టంగా మనం చేస్తున్నాము ఎంత గొప్పగా దాన్ని తపస్సులాగా మనం చేయాలి అప్పుడే మనం కర్మయోగం చేసినటువంటి వాళ్ళం అవుతాం మన ఖర్చులు ఎన్నో తగ్గించుకొని పేద విద్యార్థులకు మనం విద్యాదానం చేయవచ్చు బీదవాళ్ళకు ఒక ఇల్లు కట్టించవచ్చు మనం వైద్య వసతిని అందించవచ్చు ఇలాంటివన్నీ మనం ఎన్నో చేసుకోవచ్చు స్వరూపులారా ఇలాంటి పవిత్ర సేవా కార్యక్రమాలు మనందరం చేస్తూ నిస్వార్థంగా హనుమంతుని మనం ముందు ఉంచుకొని మనందరం ఆ పవిత్రమైనటువంటి ధర్మ మార్గంలో నిస్వార్థంగా ముందుకు సాగాలని నేను మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా అందరినీ కోరుకుంటూ ఉన్నాను విశ్వశాంతి గాక ఓం శాంతి శాంతి శాంతి